ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చేద్దాం. ఫస్ట్ కటింగ్ ఒక వీడియో పెడతాను, స్టిచ్చింగ్ ఒక వీడియో పెడతాను. ఈ మోడల్ చూస్తే మీకు ముందు వచ్చేసి ఫ్రెంట్స్ కట్, వెనక ఉక్సులు, చేతులకు వచ్చేసి కుచ్చీ అన్నమాట. ఇది చాలా ట్రెండీగా నడుస్తుందండి, చాలామంది పిల్లలు కుట్టిస్తున్నారు. ఇది వచ్చేసి వైట్ శారీ, దీనికి ఆపోజిట్ ఏంటి అంటే బ్లాక్ శారీ అన్నమాట. ఓకేనా? బ్లాక్ పైపింగ్ వేసి ఇది కరెక్ట్గా ఎలా కుట్టాలో నేను మీకు స్టిచ్చింగ్ అప్పుడు చూస్తాను, ఇప్పుడు వచ్చేసి మీకు కటింగ్ అయితే చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మీటర్ క్లాత్ తీసుకోవాలి. మీటర్ క్లాత్ తీసుకొని చక్కగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి బాడీ మెజర్మెంట్స్ అయితే దీన్ని తీసుకున్నాను. కప్పు పొడవు వచ్చేసి 15 రాసుకోండి మంచిగా. షోల్డర్ వచ్చేసి 15½, చెస్ట్ లూజ్ 35, నడుము లూజ్ 31, వెనక డీప్ వచ్చేసి 10½, ఫ్రంట్ డీప్ వచ్చేసి 7, కుచ్చీ చేతులు 2½ పెట్టాలి, 2½ కుచ్చి పెట్టాలన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేయడానికి నేను మీటర్ క్లాత్ తీసుకొని షింక్ చేసి ఐరన్ చేశానండి. ఈ మడత పెట్టేసేసరికి మళ్ళీ మడత అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఈ కటింగ్ చూపిస్తాను, చూడండి ఎంత సులువుగా ఉంటుందో, ఎంత ఈజీగా ఉంటుందో. ప్రతి మోడల్కి కూడా మనకి 500 నుంచి 1000 రూపాయలు ఉంటుందండి బోటిక్ షాప్లో. ఇలా కుడితే మాత్రం మనం 800 వేసినా కూడా ఇస్తారు. ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నా చాలు రోజు. ఓకేనా? ఇప్పుడు మనం చక్కగా ఇలా గీత గీసేద్దాం. ఇలా మనం ఈ హెచ్చు తగ్గింపులన్నీ తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం కప్పు పొడవు పెట్టుకోవాలి. ఇప్పుడు మినిమం ఇది ఎంత ఉంది? 15 ఉంది. 15 అంటే మనం 16 పెట్టుకోవాలి. ఓకేనా? 16కి ఒక గీత గీశాను. ఇటువైపు కూడా సేమ్ 16 పెట్టాలి. ఇప్పుడు మనం నడుము లూజ్ వచ్చేసి 32 అనుకుందాం. 8 రెళ్ళ 16 16 రెళ్ళ 32 అంటే ఇక్కడ 8 పెట్టేద్దాం. ఓకేనా? 8కి నేను 3 ఇంచెలు కలుపుతాను, ఎందుకంటే 2 ఇంచెలు ఖర్చు, 1 ఇంచ్ వచ్చేసి ఇక్కడ డాట్ వేస్తాం కదా, అందువల్ల. ఓకేనా? ఇప్పుడు దీన్ని బాక్స్ లాగా రెడీ చేసుకుందాం. ఇలా సింపుల్గా మనకి పొడవు వెడల్పు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటి అంటే నెక్ వెడల్పు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి షోల్డర్ తక్కువగా పెట్టమని చెప్పారు, అయితే నేను వచ్చేసి ఇక్కడ 2½ పెట్టాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేశాను. ఇలా 3 పెట్టేశాను. ఈ చంక భాగం వచ్చేసి 6 పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ముందు నెక్ వచ్చేసి మనం కొలిచాం కదా, 7 పెట్టుకుందాం. ఓకేనా? 7 అంటే పావుదక్కు వేడి పెట్టాలి. కుట్టేసేసరికి మనకి ఏమవుతుందంటే చక్కగా మనకి ఆ యొక్క కొలత అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ముందు ఏంటి అంటే మనకు పాన్ గల్లలాగా ఉంది కదా, ఇవి ఇలా పెట్టేసుకొని తర్వాత దీన్ని ఇలా పెట్టాలి. చూడండి, ఇలా ఇది యూ షేప్ కాకుండా కరెక్ట్గా ఇలా వస్తుంది. వెనక మాత్రం యూ షేప్ పెట్టమన్నారు, నేను అలాగే పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసి చక్కగా మళ్ళీ యథావిధిగా మనం 2 పెట్టిన కాడికి తీసుకురావాలి. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసేసుకొని చక్కగా చంక భాగం 1 ఇంచ్ తేడా మీద ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? ఈ మూల మీద 1 ఇంచ్ పెట్టాలి. తర్వాతకి ఈ చంక గీతకి కలిపి కరెక్ట్గా మనం ఈ కింది దాకా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రింట్స్ కట్ బ్యాక్ పార్ట్ చేసిన తర్వాత నేను కట్ చేసుకొని వస్తాను. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు మళ్ళీ నెక్ ఒకసారి కొలుచుకోవాలి మనకి, ఎందుకంటే తర్వాత కుట్టిన తర్వాత ఎంత వస్తుందో అని. 7 ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేసి 2 ఇంచెల దగ్గర ఒక కాటు పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెల దగ్గర ఒక కాటు పెట్టేద్దాం. ప్రస్తుతానికైతే ఇదంతా మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా? వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వెళ్దాం. ఎప్పుడైనా కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతే తీయాలండి, అది ఏమి తక్కువ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కప్పులు ఎక్కువ తొడుగుతున్నారు, డీపులు కూడా ఎక్కువ తొడుగుతున్నారు. హైట్ ఉన్న పిల్లలైనా, నా హైట్ తక్కువ ఉన్న పిల్లలకైనా కూడా బ్లౌజులు అనేవి ఇలా షార్ట్గా వేయడం చాలా అలవాటు అయిపోయింది. కాబట్టి ఏ డిజైన్ అయినా ఇట్టే పట్టేయొచ్చు అనమాట టైలరింగ్లో మనకి. ఓకేనా? ఇలా మనం కుట్టడం ట్రెండీగా మనం అలవాటు చేసుకోవడం మనకే మంచిదండి, ఎందుకంటే అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది, మనకి స్టిచ్చింగ్ కూడా షార్ట్కట్లో అయిపోతుంది. మనం మామూలు బ్లౌజ్ కన్నా ఈ బ్లౌజే ఎక్కువ మనకి లాభం అండి, ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ దెబ్బకే అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఎంతసేపు చేస్తున్నాను, మీతో మాట్లాడుతూనే 4 నిమిషాల్లోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసి కటింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఇలా మనం ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీస్గా అలాగే కట్ చేయాలి. ఇక్కడ నేను బ్యాక్ ఫ్రంట్ లోనకి తీసాను కాబట్టి బ్యాక్ కొంచెం బయటికి అని కట్ చేసి ఇక మళ్ళీ యథావిధిగా దీంట్లో కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ మళ్ళీ 2 ఇంచెలకు ఒక కాటు, మళ్ళీ ఇక్కడ ఒకటి 2 ఇంచెలకు ఒక కాటు అనేది పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు వెనక యూ షేప్ పెట్టమని చెప్పింది ఈ పాప. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ పెట్టేసిన దాన్ని ఇలా గుర్తు పెట్టేసుకొని ఇప్పుడు మనం 10 ఇంచెస్ ఇచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా 10 ఇంచెస్. ఓకేనా? ఇక్కడికి 10 అంటే ఒక పాయింట్ తక్కువ చేసుకోవాలి. దీంట్లో యూ షేప్ పెట్టాలి. యూ షేప్ అంటే మనం ఏం చేయాలి, ఇలా పెట్టేసి ఇప్పుడు దీంట్లో నుంచి యూ షేప్ అనేది తీయాలి. నేను తీస్తాను చూడండి.
బ్రాడ్గా రావాలన్నమాట యూ షేప్ అనేది. ఓకేనా, ఫస్ట్ రౌండ్ కట్ చేసేసుకోండి. రౌండ్ కట్ చేసి దీంట్లో కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూల దగ్గర కరెక్ట్గా ఒకేసారి ఇక్కడ యూ షేప్ అనేది తిప్పాలన్నమాట ఈ మూల. ఓకేనా, ఇలా ఇలా తిప్పితే మనకి కరెక్ట్గా యూ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా కటింగ్ అయిన తర్వాత ఇక మనం ఇక్కడ డాట్ కోసం ఒక కార్డ్ పెట్టాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, ఓపెన్ పార్ట్ నా వైపు వేసుకున్నాను. ఇప్పుడు మనం కరెక్ట్గా కటింగ్ అనేది చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఇక ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎంత ఉంది, చిన్న హ్యాండ్స్ కాబట్టి ఇదైతే కట్ చేయాల్సిన అవసరం లేదు. అది కుచ్చీ పెట్టేటప్పుడు ఇది లోన పెట్టేసి దాంతో కుచ్చీతో మనం కటింగ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఒరిజినల్ తీసాను. ఈ ఒరిజినల్ వైట్ ఉందండి, చిన్న డిజైన్ వచ్చింది. మనకి కమీజులకి లాల్చీలకి కుట్టించే క్లాత్ అండి ఇది. కాకపోతే దీనికి బ్లాక్ కలర్ వేసి పైపింగ్ కుడితే ఎంత అందంగా ఉంటుందో. దీని మీద బ్లాక్ శారీ కడితే కొట్టొచ్చినట్టుగా కనబడతారనమాట. అలా అలా ఉంటుంది ఇది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ జాయింట్ పార్ట్ మన వైపు వేసి ఈ ఫ్రంట్ పార్ట్ దీని మీద వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇప్పుడు దీనికంటే ముందు మనం ఫ్రంట్స్ కట్ చేయాలి. ఈ ఫ్రంట్స్ కట్ చేయడానికి మీకు తెలుసు కదా, నేను 2-3 సార్లు కొలతలు చెప్పాను. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 3.5 ఇంచెలు పెట్టేసి ఇక ఇప్పుడు పైనుంచి మనం ఏం చేయాలి అంటే 10 ఇంచెస్కి ఒక గీత గీయాలి. ఈ 10 ఇంచెస్ని ఈ 3.5ని ఇలా కలిపేసుకోవాలి. కొంచెం దూరం అయినా కూడా పర్వాలేదు. ఇలా ఇలా కలిపేసి చక్కగా ఇలా మనం దీన్ని ఇలా తిప్పాలి. తిప్పేసిన తర్వాత ఇక దీన్ని యథావిధిగా ఇక ఇలా మనం కటింగ్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను చేస్తాను చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం బ్యాక్ ఫ్రంట్ కాడ కొంచెం నక్కులు వచ్చాయండి, మళ్ళీ నేను తీస్తాను అది చూడండి. ఇలా ఈ నక్కులు ఉంటే నాకు నచ్చదండి, ఎందుకంటే ఈ కత్తెర కొంచెం కింద పడింది, అందువల్ల మనకి సరిగ్గా తెగక నాకు నక్కులు వస్తున్నాయి. దీన్ని ఇలా కట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏం చేయాలి అంటే కొంచెం ఇలా పెద్దగా కట్ చేసేసి ఇక్కడ దాకా తీసుకురావాలి కటింగ్ని. తర్వాతకి ఇక్కడ నుంచి దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఎక్కువగానే పెట్టేసి ఇలా మనం కటింగ్ చేయాలి. అప్పుడే మనకి ఈ బొంగ అనేది లేస్తుంది. ఓకేనా, ఇప్పుడు యథావిధిగా మళ్ళీ దీన్ని పెట్టేసి ఇక దీని పక్కనే మనం ఈ పార్ట్ని కూడా పెట్టేసేయాలి. పెట్టేసి ఇప్పుడు మనం కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, దీనికి ఉల్టా సీద ఉందో లేదో చూసి కుట్టేటప్పుడు కుడదాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇది ఎలా అయితే ఉందో అలాగే కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ కటింగ్ చేస్తుంటే ఈ క్లాత్ కూడా గట్టిగా ఉంది కదా, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట, చేయబుద్ధి అవుతా ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వద్దాం. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ వేద్దాం కరెక్ట్గా. ఇలా వేసేసి కరెక్ట్గా దీన్ని కూడా మనం ఇలా కటింగ్ అనేది చేసేద్దాం. ఇలా చూడండి ఎంత సులువుగా అయిపోయిందో మన కటింగ్, ఈజీగా అయిపోయింది. ఇది వచ్చేసి కుచ్చి. ఇప్పుడు 2-2 ఇంచెలు పెట్టి బార్గా కట్ చేసేసి ఇక డబల్ అయితే డబల్, సింగిల్ అయితే సింగిల్. నేను కుట్టేటప్పుడు మీకు ఎలా బాగుంటుందో నేను చెక్ చేసుకొని దాన్ని బట్టి నేను పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, కొలతలు రాయాలి. 32 ప్లస్ మనం ఏం చేయాలి, చెయ్యి లూజ్ వచ్చేసి మనకి ఎంత ఉంది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మీద కదా మనకు ఉంది, ఈ లైనింగ్ మీద ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇటువైపు ఉందా ఇటువైపు ఉందో. లూజ్ వచ్చేసి మనకి హ్యాండ్ పొడవు తీసుకున్నాను కానీ నేను లూజ్ తీసుకోలేదండి. హ్యాండ్ పొడవు అంటే 2 తీసుకున్నాను. ఇక లూజ్ మనకు అవసరం లేదు కదా, చంక దగ్గర కదా అది. ఇక మనం కుచ్చీ పెడుతున్నాం కాబట్టి ఆ లూజ్ అయితే మనకు అవసరం లేదు. ఓకేనా, నేను మర్చిపోయి హ్యాండ్ లూజ్ దేవలాడుకుంటున్నానండి, మీరు తప్పక అనుకోవద్దు. ఒక్కొక్కసారి చంకలో పిల్లలు ఉంచుకొని ఊరంతా దేవలాడుతుంటారు, మతిమరుపు అనేది ఎక్కువ అవుతుంది. నేను యూట్యూబ్లో ఎక్కువ వాగడం వల్లనూ అర్థం కావట్లేదు, ఇక్కడ వర్కర్స్ డౌట్స్కి తలకాయ నొప్పి పుట్టే అర్థం కావట్లేదండి. ఈ మధ్య నాకు వినుకడ శక్తి, చెప్పే శక్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడప్పుడు ఏదైనా మాట తడబడ్డప్పుడు మీరు కొంచెం ఏమి అనుకోవద్దు. ఓకేనా, ఈరోజుతో అయితే ఈ క్లాత్ కటింగ్ నేను కట్ చేశాను. ఈ క్లాత్ స్టిచ్చింగ్ కూడా నేను చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.